రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో మరి గౌరవ జడ్పీ చైర్మన్ విజయక్క గారు, అదేవిధంగా ఏసీఎల్బి మేడం గరిమా అగర్వాల్ గారు, డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, ఇతర డాక్టర్స్ అందరూ కలిసి కూడా గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 57 టెస్టులు పెథలాజికల్గా అన్ని రకాలుగా కూడా వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉందో, దానికి అదనంగా ఇంకా 77 టెస్టులను మరి ఇంట్రడ్యూస్ చేయడం, మొత్తం కలిపి 134 టెస్టులు ప్రజలకు ఉచితంగా మరి అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే పేద ప్రజలు ఏదైనా పరీక్షలు చేయించుకోవాలంటే మరి ప్రైవేట్ ల్యాబ్లో చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల ఇబ్బందులు పడేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది. దీనికి నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్లో గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ల్యాబ్ ఏదో సివిల్ హాస్పిటల్లో చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. ఇప్పటికి దాదాపుగా 245,000 మంది పరీక్షలు చేయించుకొని మరి ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారంటే, ప్రతిరోజు కూడా దాదాపుగా 326 మంది యావరేజ్గా తీసుకుంటే మరి పరీక్షలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇన్ని రకాల పరీక్షలు మరి గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయడం లేదు. మొత్తం 798,000 టెస్టులు మరి చేయడం జరిగింది. 245,000 మంది కంటే ఎన్ని రకాలుగా కూడా ఎంత ప్రజాధనము మరి ప్రజలు పేద ప్రజల నుంచి మరి కాపాడడము మరి ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మళ్ళీ ఇంకా కూడా అదనంగా టెస్టులు మరి తీసుకునే ప్రయత్నం చేసి 77 టెస్టులు అదనంగా ఇంక్లూడ్ చేయడం అంటే అన్ని రకాల పరీక్షలు కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులోకి రావడం జరిగింది. నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ఎక్కడ కూడా మీరు టెస్టుల కోసమని ప్రైవేట్ ల్యాబ్ చుట్టూ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక టెస్టులు చేయించుకున్నట్టయితే ఫ్రీగా మీకు టెస్టులు అందుబాటులో రావడంతో పాటు మీకు రిపోర్ట్ కూడా మరి వెంట వెంటనే అందుబాటులోకి రావడం జరుగుతుంది. మంచి అధునాతనమైన ల్యాబ్ మరి టెక్నీషియన్స్ మరి ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నటువంటి ల్యాబ్ కాబట్టి ప్రజలకు కూడా చాలా సహకారం ఇస్తుంది. మేము గతంలో తీసుకున్నట్టు వైద్య రంగానికి సంబంధించుకుంటే కరీంనగర్ నగరంలో గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మాత్రమే మరి కరీంనగర్ నగర ప్రజలకు అందుబాటులో ఉండే, ఒక గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మరి అందుబాటులో ఉండే, ప్రజలకు అన్ని రకాల కూడా వైద్య సదుపాయాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈరోజు అదనంగా 4 ప్రైమరీ హెల్త్ సెంటర్కి రావడం, అదేవిధంగా 4 బస్తీ దవాఖానాలు రావడం కరీంనగర్ నగరంలో అంటే కరీంనగర్ నగర ప్రజలకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సేవలు వైద్య సేవలు అందుబాటులో రావడం జరిగింది. మరి బస్తీ దవాఖానా ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించి మరి గతంలో రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గమనించి 1,42,00,000 రూపాయలు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పర్మనెంట్ బిల్డింగ్స్ కోసం కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలుస్తాను. తప్పకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రజలకు సేవలు అందాలనే నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం ద్వారా ప్రజలు పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా ఓపిక పెరిగి ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య పట్ల ప్రజలకు చాలా విశ్వాసం వచ్చింది. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ రావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవాలనే ఆలోచన ప్రకారం ప్రజలకు వచ్చే విధంగా మరి ప్రభుత్వ నిర్ణయాలు, అదేవిధంగా వైద్యులను వైద్యులు